ఆమంచి వర్సెస్ కరణం, ఇక చీరాల రసవత్తరం. కరణం బలరాం పరిచయం అక్కరలేని పేరు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్న తనది, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. అయితే అది నిన్నటి మాట. ఇప్పుడు కరణం నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి కరణాన్ని పోటీ చేయించాలన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉండడంతో ఇది ఆయనకు కలిసి వస్తుందా రాదా అన్న చర్చ ప్రారంభమైంది. నిజానికి కరణానికి చీరాలకు ఏమాత్రం సంబంధం లేదు. జిల్లాలో పేరున్న నేత కావడంతో ఆయనను చీరాలలో పోటీకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. చీరాల నియోజకవర్గంలో ఇటీవల పార్టీని విడిన ఆమంచికి మంచి పట్టుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన, 2014లో సొంతంగా నవోదయ పార్టీ పెట్టి దానిపై పోటీ చేసిన, విజయం ఆమంచినే వరించింది. ఈ రెండు ఎన్నికల్లో గెలుపునకు ఆమంచి వ్యక్తిగత పరిచయాలు పట్టు కారణమని చెప్పక తప్పదు. ఆమంచి పార్టీని విడనంత వరకు చీరాలపై పెద్దగా టీడీపీ ఆలోచనను పెట్టలేదు. చీరాల టికెట్ తమ ఖాతాలోనే వేసుకుంది టీడీపీ. కానీ ఆమంచి ఊహించిన విధంగా పార్టీకి గుడ్ బై చెప్పడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. 5 ఏళ్లపాటు అభివృద్ధి పనుల పేరిట 100 కోట్ల నిధులు మంజూరు చేయించుకుని మరీ ఆమంచి దెబ్బతీస్తారని చంద్రబాబు సైతం సీనియర్ల సమావేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఆమంచిని ఎదుర్కొనే లీడర్ చీరాలలో లీడరే చెప్పాలి. ఎమ్మెల్సీ పోతుల సునీత, జజ్జనం శ్రీనివాసరావు లాంటి వారు ఆమంచికి పోటీ ఇవ్వలేరని అధిష్టానానికి తెలియంది కాదు. అందుకే ఆమంచి పార్టీని వీడిన వెంటనే కరణం బలరామ్ను చీరాలకు ఆగమేఘాల మీద పంపింది. కరణం బలరామ్కు ఇప్పటి వరకు ఎక్కడ టికెట్ కేటాయించాలన్న దానిపై స్పష్టత లేదు. కరణం బలరామ్కు అద్దంకిలో ఉన్న బలం చీరాలలో లేదు. అయితే జిల్లా స్థాయిలో ఆయనకు పట్టుబడడంతో కరణాన్ని అక్కడకు పంపారంటున్నారు. ఆమంచి పార్టీని విడిన వెంటనే చీరాలలో బాణసంచ కాల్చింది కూడా కరణం బ్యాచే. చంద్రబాబు నుంచి కూడా పోటీకి రెడీగా ఉండాలని కరణానికి సమాచారం అందిందంటున్నారు. దీంతో కరణం బలరాం గత కొద్ది రోజులుగా చీరాలలోనే మకాం వేశారు. తెలుగుదేశం కేడర్ చెదిరిపోకుండా సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఆమంచిపై ప్రతి సమావేశంలోనూ విరుచుకుపడుతున్నారు. తాను బీసీలకే చీరాల టికెట్ ఇవ్వాలని కరణం బహిరంగ సభల్లో స్పష్టం చేయడం వెనుక కూడా తాను పోటీ చేస్తే ఆ ఓటు బ్యాంకు తనకు దక్కాలనే ఆ వ్యాఖ్యలు చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. చీరాలలో టీడీపీ జెండా ఎగరాలంటే కరణం ఒక్కరే కరెక్ట్ క్యాండిడేట్ అని అధినేత నమ్ముతున్నారు. అందుకోసమే కరణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే స్థానికంగా బలంగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ను నాన్ లోకల్ అయిన కరణం బలరామకృష్ణమూర్తి ఢీకొనడం అంత ఈజీ కాదు. మొత్తం మీద చీరాలలో ఇద్దరు కృష్ణుల మధ్య పోరు రసవత్తరమనే చెప్పాలి.